రాసిన పత్రిక 6వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారంతా తీయండి. బెరయా సంఘస్థులని పరిశుద్ధ గ్రంథంలో మెచ్చుకున్నారు. అరే వాక్యం చెప్తున్నప్పుడు లేఖనాల్లో ఉన్నదో లేదో పరిశీలించే అలవాటు ఉంది కాబట్టి బైబిల్ ఖచ్చితంగా ఉండాలి. సెల్ఫోను, సెంటు, కళ్ళజోడు, బండ్లు, కార్లు అన్నీ ఉంటాయి. అవన్నీ ఇంట్లో పడేసి మన బయటికి రాగా అన్నీ వేసుకునే బయటకు వస్తాం. అట్లనే బైబిల్ కూడా అది ఘనతనిస్తుందని ఉంది బైబిల్ గ్రంథం. బైబిల్ మన చేతిలో ఉంటే అది మన ఘనత తగ్గించినాను ఘనతనిచ్చేటువంటి ఈ గ్రంథాన్ని చేతిలో పట్టుకోండి. మందిరానికి వచ్చినప్పుడు అలా ఉందో లేదో చూడండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, నేనని కాదు, అనేకులు మంచిగానే ప్రారంభిస్తారు. నేను మంచోడిని అవ్వచ్చు, రేపు షెడ్డోడిని అవ్వచ్చు, కానీ మారంది బైబిల్ ఒకటే. ఆ బైబిల్ని మీరు చక్కగా చేతిలో పట్టుకొని ఉందో లేదో పరిశీలించండి. నాకు తెలిసిన దైవజనులే చాలామంది ప్రారంభం బలముగా మహిమకరంగా రోషకరం ఉన్నది ఉన్నట్టుగా చెప్పినోడు అమ్మాయికో డబ్బుకో పదవికో దేనికో దానికి పడిపోయి అప్పుడు వాళ్ళ ప్రసంగాలు మారుతాయి. కడుపు జబ్బు నిమిత్తం ఇంత మందు తాగొచ్చు అని చెప్తున్నాడు. తర్వాత ముందేమో కళ్ళు తాగొద్దు అంటాడు, తర్వాత మందు తాగమంటాడు. ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి మనం మోసపోకుండా ఉండాలంటే మనల్ని మోసం చేసేవాళ్ళు ఆయన పేరిట వచ్చిన వాళ్ళే. ఎవ్వరు మోసం చేయరు. ఎందుకంటే సాయిబాబా మోసం చేయడు, ఇంకొక బాబా మోసం చేయడు, సద్గురు అసలు చేయలేడు. ఎవరు చేస్తున్నారు మనల్ని అంటే ఆయన పేరట వచ్చిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. కాబట్టి మీరు చక్కగా గ్రంథాన్ని తీసుకోండి. అసలు చెప్పేవాడు అందులో ఉందో లేదు చెప్తుండా, సొంతం చెప్తుండా చెప్పండి. ఈ చివరి దినాల్లో చాలామంది ఏం చెప్తారంటే కల్పనా కథలు. వాక్యం చెప్పరు. వాక్యం జీవం కలిది, కథ సంతోషాన్ని ఇస్తుంది. ఏం కాదు అది, సినిమాలని కథలే సంతోషాన్ని ఇస్తాయి. 5 నిమిషాలు, 3 నిమిషాలు, ఎంత, 1 గంటలో, 1 పూటనో. వాక్యం అయితే జీవాన్ని ఇస్తుంది. కనుక వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు మీరు శ్రద్ధగా వినాలి. వినటం వలన అది విశ్వాసాన్ని కలిగిస్తుంది. విశ్వాసం ఉంటే వాక్యం ద్వారా వాక్య ప్రకారంగా మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఎప్పుడు చేస్తాం, అప్పుడు రక్షణలోనికి వస్తాం, బంధకాల నుంచి విడుదల వస్తాయి, సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కనుక ఈరోజున వాక్య ధ్యానం కొరకు గలతీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, నీ దాసులమైన మేము ఉదయకాలం మరొకసారి నీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించుటకు సిద్ధపడుచుండగా తండ్రి, మీ సన్నిధిని మాతో ఉంచండి, మీరు మాతో మాట్లాడండి. వాక్యాన్ని వినుచుండగా గ్రహించు జ్ఞానం మాకు దయచేయండి. మాలో ఎవరు కూడా సోమరులుగా, నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా, నిద్రమత్తుతో ఎవరు ఉండకుండా ఉపదేశాన్ని శ్రద్ధగా విని గ్రహించి అనుసరించి నిత్యరాజ్యానికి వారసులై కృప మందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి బైబిల్ గ్రంథాలు అందరూ చూద్దాం. అందరం కలిసి గల్తీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. 90% కుటుంబాల్లో సమాధానం లేదు. ఉద్యోగాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం కూడా ఉంది, సమాధానం లేదు. కాబట్టి చాలామంది యోగా చేయను ఒకడు, ఏమంటే చార్ధమ్ యాత్ర అని ఒకటి పెడుతురు. ఏంది హరిద్వార్, కేదారినాథ్, ఏ ఉన్నాయిగా 4 కొండల మీదకి, కైలాసనాథ్ దగ్గరికి ఎడుకుపోయి ఎవరు లేని కాడ తపస్సు చేసుకో, జపం చేయి కొండల్లో, నీకు మనశాంతి వస్తుంది. ఇంకొకడు ఏం చెప్తాడు, మనశాంతి లేకపోతే ఫుల్ బాటిల్ వేసారా అంటాడు. ఎవరికి తోసింది వాళ్ళు చెప్తున్నారు. అల్టిమేట్గా ఏమవుతుంది, అందరికీ మనశాంతి లేదు. ఒకడు మందులు వెతుక్కుంటున్నాడు, ఒకడు తీర్థయాత్రలకు పోతున్నారు,
ఒకరు యోగాలు చేస్తున్నారు, ఒకరికి మనుషులకే కంపడకుండా తలిపేసుకొని ఒకడే ధ్యానం చేసుకుంటున్నాడు, రకరకాలుగా చేస్తున్నారు. కానీ అల్టిమేట్గా వారి అందరూ కోరుకునేది ఏంటి? సమాధానం. స్టీవ్ జాబ్స్ అనుకుంటా యాపిల్ కంపెనీ తయారు చేసిన ఆయన, ఆయన ఆఖరిలో రాసిన మాటలు ఏంటంటే, బెడ్ మీద కూర్చున్నట్టు, నా డబ్బు నాకు మనశ్శాంతిని ఇవ్వలేదు, నాకు నెమ్మదినివ్వట్లే, ప్రపంచంలో నా పేరు తెలియని వాడు ఉండడు, నేను సంపాదించినంత సొమ్ము లేదు, కానీ చివరి దినాల్లో నా యవనమంతా నేను డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలని ప్రయాసపడ్డా, నేను బలహీన పడినప్పుడు అది ఏది నాకు అవసరం పడలేదన్నట్టు. నేను అది రాసి పెట్టుకున్న పేపర్లో వస్తే కట్ చేసి పెట్టుకున్నా. నేను బలహీన పడ్డప్పుడు నా డబ్బు కానీ, నా పరిచయాలు కానీ, నా పేరు ప్రఖ్యాతులు కానీ నాకు నెమ్మదినివ్వట్లేదు. అది అవసరమని వీడికి మంచం మీద పడేదా తెలియలే. చాలామందికి దేవుడు అప్పుడు అవసరం అవుతాడంటే అన్నీ ఊడిపోయిన తర్వాత. కానీ విలాపవాక్య గ్రంథాలు ఏముంది, యవన దశ యందు నువ్వు కాడిమోయాలి, అన్నీ ఊడిపోయినాకేందా, ఫెయిల్ అయ్యాక వస్తావు పరిచర్యకి, ఫెయిల్ అయ్యాక వస్తావా, సక్సెస్ లేకపోతే వస్తారా, ఆఖరి ప్రయత్నం అని వస్తారా? అట్లా వచ్చేవాడికి కూడా దేవుడు తోసేయడు, ఏదో ఒకటి ఇస్తాడని ముష్టి పడేస్తాడు. కానీ యవన కాలం అందు వచ్చిన వాడిని మహారాజు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆడు గొర్రెలు కాసుకునేవాడైనా సరే సింహాసనం మీద కూర్చోబెడతాడు. కనుక ఈ రోజున ప్రపంచంలో ఉన్న సమస్యల్లో ప్రధానమైన సమస్య సమాధానం. చాలామందికి డబ్బులున్న వాళ్ళు ఇళ్ళ సమాధానం ఉంటున్నప్పుడా, ధనం ఎక్కువైనా కొద్దీ నిద్ర రాదు, ఫస్ట్ పాయింట్. అప్పుడప్పుడు జబ్బులు బాగా వస్తాయంట. నాకు తెలిసి కొంతమందికి ఈ మధ్య అంది, నేను ఎప్పటి నుంచి ఉన్నా సినిమా వాళ్ళకి రకరకాల జబ్బులు వస్తాయట, అవి సామాన్యులకు రావంట. ఎందుకని, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మనకాళ్ళేవుగా, వాళ్ళ కాడ ఉన్న పైసలు మనకాళ్ళేవుగా, ఆ డబ్బులే మనకు వస్తే మనం ఒక్క పూట కూడా ఉండవు. ఆ జబ్బు వస్తే వాడు అన్నాళ్ళు సర్వైవ్ అవుతుందంటే వాళ్ళకున్న డబ్బులను బట్టి వాళ్ళకి వచ్చింది. నేను నెమ్మదిగా సుఖంగా మా ఆవిడ్ని దేవుణ్ణి దేవతను చేస్తానాడు ఒకడు, రంగనాథ్ చచ్చిపోయాడు, ఆడే ఊరేసుకు వచ్చాడు. ఈయన దేవతలను దేవుళ్ళు చేసేవాడు చచ్చిపోతాడా ఊరేసుకొని? ఏమా మీరు చూడండి, ప్రబోధానంద నిన్న చచ్చిపోయాడు అనంతపూర్లో, హైదరాబాద్ చచ్చిపోయాడు. ఆయన ఏమన్నాడు, నాకు సావులేదన్నాడు. ఆ ఇంటర్వ్యూ ఉంది నాకాడ. బాలసాయిబాబా ఇప్పుడు కాదండి, చచ్చిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోవాలంటాడు. ఆయన ఎవరు గుర్తుపెట్టుకున్నారు ఇప్పుడు? రోజుకో బాబా పడుతుంటే. కానీ వీళ్ళు ఒక్కొక్కడు 30-40 సంవత్సరాలు ఉన్నారు, 3.5 సంవత్సరాలు సేవ చేసిన యేసు ప్రభువుని యుగ యుగాలు గుర్తుపెట్టుకుంటున్నారు. హల్లెలూయా. తేడా అది. ఎందుకంటే ఆయన సమాధానకర్త, సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. మంత్రాలు చేసి గొలుసులు లింగాలు ఇవ్వడానికి రాలే. సమాధానం ఎవడూ ఇవ్వలేడు, ఆయనే సమాధానకర్త. సమాధానం ఇవ్వడానికే భూమి మీదకి వచ్చాడు. తండ్రి అయిన దేవునితో తనను మనల్ని సమాధానపరచడానికి ప్రాణం పెట్టాడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనకు సమాధానం ఎందుకు ఉండలే? అసలు ఏసీ ఉన్నోడికి ఏసీ రావట్లేదంటే ఏంటి తేడా? వీడికి జబ్బు ఉన్నట్టు. రూమ్లో ఏసీ ఉంది, వీడికి ఏసీ రాదు. కొంతమంది ఉపకారం ఆడికి ఏం తెలియదు, ఏందా అంటే జ్వరం వచ్చిందేమో, నాలుక రుచి తెలుతలేదు. ఆడికి ఎంత టేస్ట్ పెట్టినా జబ్బు వచ్చింది. వంటల లోపంలో కాదు, వీడి నోట్లో జబ్బు ఉంది, వీడి ఒంట్లో జబ్బు ఉంది. అలాగనే క్రీస్తులో ఏమీ లేదండి, నీలో జబ్బు ఉంది కాబట్టి నీకు సమాధానంలే. ఈరోజున మనం ధ్యానం చేస్తున్న అంశం, మరలా బైబిల్ తీయండి అందరూ, చక్క చూస్తున్నారా, ఈ పద్ధతి చొప్పున ఆమెన్. నేను ఒక మాట చెప్తాను, వింటారా? ఇప్పుడు నాకు ఈ వాక్యం చెప్పాలి నాకు తెలియదు. నేను సిద్ధపడిన సిరీస్ వేరే ఉంది. మార్నింగ్ టైంలో ఒకటి చెప్పిన, అందులో 4 ఉన్నాయి, అవి చెప్దాం అనుకున్నా. నేను ఎందుకో నోట్స్లు రాసుకుంటున్నా, ఎవరికి అవసరమో నాకు తెలియదు. కానీ దేవుడు ఈ మాట చెప్పమన్నాడు. టప్ టప్ నోట్స్లు ఆగిపెట్టి నేను 2 ముక్కలు రాసుకున్నా పేపర్ మీద. అసలైతే నేను మార్నింగ్ ఎఫ్ఎస్సి పత్రికలో చెప్పిన, అందులో 4 అంశాలు ఉన్నాయి. ఆ 4 వరుసగా సిరీస్లా చెప్దాం అనుకున్నా. కానీ దేవుడు పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించి ఈ మాటలు చెప్తున్నారు కనుక, ఎవ్వరు కూడా అలక్ష్యంగా
నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎందుకంటే అరణ్యంలో రాలిపోయిన వాళ్ళందరూ కూడా పస్కా పశువు చేత గుమ్మం మీద రక్తము అంటించి మరణాన్ని దాటి ఎర్ర సముద్రాన్ని దాటి మన్నా తిని చచ్చిపోయారు. మీరు ఈ మూడు స్టేజ్లు దాటి ఇప్పుడు చచ్చిపోతారా? చచ్చిపోవాలంటే ఏముండాలి మనకి? ఫరోని దాటి వచ్చిన, పస్కాన్ దాటి వచ్చిన, ఎర్ర సముద్రం దాటి వచ్చిన, మన్నా ఏ తిన్నా, ఇప్పుడేమవుతుంది అక్కడ పుసుకుని 100 ఏళ్ళు ఏనుగులు తిన్నా రాబందు ఒక్క గాలి వానకపోయిందట. ఎవడు గ్యారంటీ కాదు ఇప్పుడైనా పోతాం. కనుక ఈ రోజున శ్రద్ధగా వాక్యాన్ని ధ్యానించుతాం. ఈ పద్ధతి చొప్పున అందరం చెప్తా ఏమాట? అందరం మరొకసారి ఈ పద్ధతి చొప్పున మనకి సమాధానంగా, ఇస్రాయేల్ నాకు సమాధానం అంటే రక్షించబడిన వారికి సమాధానం, అది కలుగజేసేది ఎవరు? దేవుడే. కానీ వాళ్ళకి ఎట్లా పడితే అట్లా సమాధానం, 21 రోజులు చేస్తే రాదు, 41 రోజులు చేస్తే రాదు, అన్నదానాలు చేస్తే రాదు, మందిరం కట్టిస్తే రాదు, అట్లానే అన్నీ చేయొద్దు అంటలే, అవన్నీ అవసరమే, కానీ దాంతో సమాధానం రాదుగా. మీకు సంగతి తెలుసా, 90 మంది పాస్టర్లకి దేవుని దేవుళ్ళని హ్యాపీగా ఉన్నా కానీ ఇంటికి పోతే భార్య మాట్లాడదు. ఇక్కడ పెద్ద లెక్చర్ ఇస్తారు కానీ అమ్మ కాఫీ దే అంటే ఊడిచ్చేటోడు లేడు, అన్నం పెట్టంటే పెట్టోడు లేడు, పాస్టర్ గారికే. అంటే సమాధానం గురించి చెప్పేవాడికి ఇంట్లో సమాధానం లేదు. అందుకనే బోధ చాలా సులువు, జీవితం చాలా కష్టం. కష్టమైంది బోధను చూసి ఈయన పట్టనొద్దు, ఫలాన్ని బట్టి గుర్తించమన్నాడు. ప్రవక్తని ప్రసంగాన్ని బట్టి కాదండి, ఫలానా వారు మంచిగా చెప్తారండి. ఆ రోజు ఎంతమంది స్తోత్రం చెప్పారో, ఎంతమంది మోకాళ్ళు వేశారో, కరెక్టే. ఫలము ఉండాలి. ఫలం అంటే ఏంటి? గల్తీ పత్రిక 5వ అధ్యాయం క్యారెక్టర్, ఆత్మ ఫలం క్యారెక్టర్లో ఉండాలి. అలాగే ప్రభువు కూడా ఒకరిని గుర్తుపట్టేది దేంతోని? ప్రవక్త అని అతని ప్రసంగాన్ని బట్టి గుర్తుపట్టు, ప్రవక్త అని అతని ద్వారా జరిగిన స్వస్థతలను బట్టి గుర్తుపట్టు, ప్రవక్త అని అతని ద్వారా నెరవేర్చబడిన ప్రవచనాలను బట్టి గుర్తుపట్టాలే, ప్రవక్త అని అతని ఫలాన్ని బట్టి గుర్తుపట్టమన్నట్టు. ఫలాన్ని బట్టి గుర్తుపట్టాలి. మరి క్రైస్తవ సమాజంలో సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ పద్ధతి కాకుండా ఏవడి పద్ధతి ఆడే చేస్తున్నాడు. సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ పద్ధతి అని బైబిల్లో చెప్పిన దేవుని పద్ధతి కాకుండా తమకు తోచిన పద్ధతి చేయటం వల్ల సమాధానం ఉండట్లా, సమాధానం అనేది ఉండట్లేదు. తోచిన పద్ధతి చేసేవాడు ఎవడు? మూర్ఖుడు. పట్టిన దానికి మూడెక్కువ, తను పట్టిన కుందేనికి ఎంత చెప్పినా సృష్టిలో జరగదు, దానికి కాలు ఇరిగి ఉండొచ్చు. ఒకవేళ ఇది పట్టినడు మహాజ్ఞాని కాబట్టి అంటానికి లేదు, కాలు ఇరిగి ఉండొచ్చు. కానీ మూడేంటట్లా కాలు ఇరిగిందని చెప్పాలి. కొంతమందికి చెప్తారు కదా పంచపాండవులు మంచం కోళ్ళ వల్లే ముగ్గురు అన్నారట. పాండవులు 5 మంచానికి కోళ్ళు 4, వీడు చెప్పేది 3. సంబంధం ఉండదు, దాన్ని ఒప్పుకొని కూడా ఒప్పుకోరు. మరలా చెప్తున్న, పంచపాండవులు మంచం కోళ్ళు 3, అసలు ఏమని ఉందా అంటే దాన్ని మళ్ళీ వాదిస్తారు. లాజిక్గా మాట్లాడేస్తే మేము తెలివిగలం అనుకుంటారు, కానీ నీ లాజిక్ మాటలో కాదు, బా జీవితంలో ఫలం కనిపించాలి. నీ తెలివి ఏదైనా ఉంటే, ఒకడికి తెలివి లేకుండా ఉంటే మంచిది కాదు. నీకు తెలివి ఉంటే నువ్వు మంచిగా నెమ్మదిగా ఉంటావు, నీకు నిద్ర పడుతుంది, ఇంట్లో బాగుంటారు, నువ్వు 10 మందికి బాగా ఉంటావు. నీ తెలివి ఎవరికి ఉపయోగం? నీ ఇంటికి ఉపయోగం కాలేదుగా, ఏం ప్రయోజనం? కనుక అసలు సమాధానం లేకపోవడానికి కారణం ఏంటి? ఈ పద్ధతి చొప్పున ఎవరు చేయట్లా, ఎవరి పద్ధతి ఆడితే. ఈరోజున మన ధ్యానం ఏంటంటే ఈ పద్ధతి అంటే ఏ పద్ధతితో తెలుసుకుందాం. 100% ఆకాశం భూమి మారినా వాక్యము మారదు, ప్రవచనాలు నిరర్థకం అయిపోతాయి, కానీ ఈ వాక్యం కరెక్ట్గా ఉంటుంది. ఈ వాక్య సారాంశమే సత్యం, మనకి సమాధానం 100% దొరుకుతుంది. నమ్మిన వారంతా గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఈ పద్ధతి చొప్పున 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం, గలతీ పత్రిక 6. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొనిచ్చాలండి. ఎవడైనా, సహోదరులారా అంటే ఎవరు? రక్షించబడినవారు. సహోదరులారా అంటే ఎవరు? పరలోకమందున్న తండ్రి చిత్తము చొప్పున మన పాలోళ్ళు కాదు, మన ఇంటి పేరటోళ్ళు కాదు, మన బీరకాపి చుట్టం కాదు. బైబిల్ ప్రకారం సహోదరులంటే
దైవ చిత్తము చొప్పున చేయబడినటువంటి వారు. యేసుప్రభు స్వయంగా ప్రతి దానికి డెఫినేషన్. మీరు బైబిల్ చదువుతున్నారు కదా, ఫిజిక్స్లో ఇలా చదువుకుంటావు కదా, కొరడు చదువుకునే వాళ్ళు ఉన్నారు కదా, ఫిజిక్స్లో డెఫినేషన్స్కి పడ్డట్టు మార్కులు మీది సోదికి పడవు, డయాగ్రామ్కి డెఫినేషన్స్కి. నేను తక్కువే చదువుకున్నాను కానీ మా సార్ మంచిగా చెప్పాడు ఎక్కడ మార్కులు పడతాయో. కనుక మీకు కూడా పరలోకంలో మహిమ కిరీటాలు వచ్చే చెప్తున్నా. ఆ డెఫినేషన్ని ఒక్క పదము కాదు, ఒక అక్షరం మార్చకూడదు. యాజ్ ఇట్ ఈజ్గా రాస్తేనే దాని డెఫినేషన్ అంటారు. ఏదన్నా మార్చే ఎక్స్ప్లనేషన్ అవుతుంది కానీ డెఫినేషన్ అవ్వదు. బైబిల్లో ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు కొన్నిటిని నేర్చుకోవాలి. దాని గురించి చెప్తా, మీరు నోట్స్ రాసుకుంటున్నారు కదా, అనగా అని కొన్ని రాసినాయి ఇందులో. సువార్త అనగా, విమోచన అనగా, సత్యము అనగా, ఇలాగ రాసున్నాయి. వాటిని 100% దాని కొత్త కామెంటరీ అవసరం లేదు. అది అర్థం కాదనే అనగా అని వివరించినాక మళ్ళీ నువ్వు చెప్పేది ఏంది? అలా చేస్తే పలసనైపోయి నీ మార్కులు తగ్గుతాయి. ఉన్నదున్నట్టుగా పాటించాలి. ఈ రోజున ఈ పద్ధతిలో మొదటి పద్ధతి చొప్పున చేస్తే సమాధానం వస్తుంది. ఆ మొదటి పద్ధతి ఏంటంటే, సహోదరులు అనబడిన వాడిలో ఎవడైనా ఏ తప్పిదములో అయినా చిక్కుకొనినా ఎడల. వినాలి, సహోదరులు ఎవరు కూడా బుద్ధిపూర్వకంగా తప్పు చేయరు. ఒక మాట, సహోదరులు ఎవరు కూడా బుద్ధిపూర్వకంగా తప్పు చేయరు. ఎందుకంటే దైవ చిత్తం చొప్పున చేసేవాడే నా సహోదరుడు అన్నాడు. పరలోకమందున తండ్రి చొప్పున చేసేవాడు బుద్ధిపూర్వకంగా తప్పాలి ఎందుకు చేస్తాడు? అందుకని ఇక్కడ ఏం రాశారు, ఎవడైనా ఏ తప్పిదములైనా చిక్కుకునేవాడు సొంతంగా పోయి చిక్కుంటాడు. మంచి అనుకుంటాడు పోయి చిక్కున్నాడు అక్కడ. వాడు కావాలని మూర్ఖత్వంతో చేసినవి కాదు. సహోదరుడు మళ్ళా చెప్తున్నా, పక్షి వలలో చిక్కుకొని రీతిగానే వల ఇడేస్తాడు, నన్ను కోస్తాడు, ఈరోజు అమ్ముతాడు అని వచ్చి వలలో పడుతుంది ఏదైనా? అట్లా పడదు కదా. అంటే ఏంటి, సహోదరులు చిక్కుకున్నారు అంటే ఏంటి, వాడు సొంతంగా కావాలని ఏదో మంచి అనుకున్నారు పోయింది, ఏదో సొంత తెలివి పెట్టాడు, అది నష్టమైపోయింది. కనుక సహోదరుడు అనబడిన వాడు ఎవడు కూడా కావాలని వెదవ పనులు చేయరు. ఈ మాట మనం గ్రహించాలి ఫస్ట్. ఎందుకని, మత్తయి సువార్తలో ఉంది కదా 19వ అధ్యాయం అనుకుంటా, తీయండి ఒక మాట చూద్దాం. 13వ అధ్యాయం 19వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం చూడండి, 12వ అధ్యాయము మత్తయి సువార్త 50వ వచనం. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. చాలండి, యేసు ప్రభు స్వయంగా చెప్పి అసలు సహోదరుడు ఎవడంటే పరలోకమందున్న నా తండ్రి చిత్తం. మరి తండ్రి చిత్తము చొప్పున చేసే సహోదరుడు చిక్కుపడతాడా? అంటే బుద్ధిపూర్వకం తప్పు చేయడు, చిక్కు పెడతాడు. వాడు పొరపాటున మంచి అనుకున్నాడు అండి, పోయిండు ఇరుకపోయిండు, రోడ్డు బాగుంది అనుకున్నాడు, గుంటలో పడ్డాం, స్పీడ్ బ్రేకర్ ఉంది కనపడక పడ్డాం, బాగా స్పీడ్ బ్రేక్ ఎక్కించి చూద్దాం బండి దూకిద్దాం అనుకునేవాడు అనుకుంటాడా? ఏదో అయ్యింది అట్లా, అది మనం అనుకోలేదు. కనుక మొట్టమొదటిగా ఆత్మ సంబంధి అయిన వాడు కింద ఉంది చూడండి ఆ లైన్లో సరిగదా అమ్మా. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల. సహోదరులు తప్పిదాలు చెయ్యరు, చిక్కుకుంటారు. మొట్టమొదట ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలెను. సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారి తీసుకు. మొట్టమొదటి సహోదరులు తప్పులు చేయరు, వాళ్ళు చిక్కులో పడతారు పొరపాటున. ఆత్మ సంబంధి అయిన వాడు చిక్కులో పడ్డాడు అనుకోవాలి, కానీ వీడు ఏదో పని చేశాడు అనుకోకూడదు. ఆత్మ సంబంధి అయిన వాడు ఎవరైనా ఉంటే వీడు సాతాను వల్ల పడ్డాడు, లోకాశంలో పడ్డాడు, వీడు చిక్కుపోయాడండి అనుకోవాలి. వాడు చిక్కుపడగానే వీడు పడతాడని నాకు ముందే తెలుసు అనుకోకుండా ఏమనాలి, నేను చిక్కుపడిపోతానేమో అమ్మో ఆలోచన చేసి వాళ్ళు ఎట్లా పడ్డాడు మనం అట్లా పడకూడదు
అన్న జాగ్రత్త చేసుకుంటూ వాణ్ణి బయటికి తీసుకురావాలి. ఇవన్నీ దేనికి? మీకు సమాధానం కలుగునట్లు ఈ పద్ధతి చొప్పున మీరు చేయండి. మనకి సమాధానం కలగాలి, మన ఇంట్లో మన హృదయంలో సమాధానం కావాలంటే సహోదరులను వాడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకుంటే, వాడు వెద పనులు చేసి చిక్కుపోయాడని ఆడి బతికంతే అనుకోకుండా, వాడు ఎవడన్నా పండును చూస్తే, ఎవడన్నా చిక్కును చూడంగానే మనం కూడా చిక్కుకుంటామన్న జాగ్రత్త మనకి మనం చెప్పుకుంటూ, రెండవదిగా వాణ్ణి సాత్వికంతో అందులోంచి అంటి వాణ్ణి మంచి దారికి తీసుకురావాలి. ఇప్పుడు మనకి సమాధానం కావాలంటే ఎవరన్నా దేంట్లో అన్నా చిక్కుకుంటే మన స్పందన ఎలా ఉంది? అసలు రెండవది, ఎవడన్నా చిక్కుకున్నాను చూసి నువ్వేమన్నా జాగ్రత్త పడ్డావా? మూడవది, వాడిని ఎట్లన్నా బయటికి తీసుకురావాలని ఏమన్నా ప్రయత్నం చేసినవా? నీకు సమాధానం ఎట్లా వస్తుంది ఈ మూడు చెప్పితే? ఈ పద్ధతి చొప్పున, మీరు చక్కగా అధ్యాయం అంతా చదవండి పోయి, ఈ పద్ధతి చొప్పున జరిగించు వారికి దేవుడు ఇశ్రాయేలునకు సమాధానము కృపయు అనుగ్రహించును. ఎంత చక్కగా రాయబడిందంటే, అంటే ఒకడికి సమాధానం కావాలి తన వ్యక్తిగతంగా తన ఇంట్లో అంటే, మొట్టమొదటి సహోదరులు అనే వాళ్ళు తప్పులు బుద్ధిపూర్వకంగా చేయరు, వారు చిక్కులో పడతారు. రెండవదిగా, చిక్కులో పడినోడిని నీవు ఆత్మసంబంధివైతే, నీవు ఆత్మసంబంధివైతే ఏం చేయాలి? నీ గురించి నువ్వు జాగ్రత్త పడాలి. ఎందుకు? ఆడు ఎక్కడ పడ్డాడో చూసి నేను పడతానేమో, ఒకసారి నువ్వున్న ప్లేసు, నీ ఆలోచనలు, నీ మాటలు, నీ ఫోన్ కాల్సు, నీ వీడియోలు, నీ ఇల్లు, నీ వాతావరణం అంతా ఒకసారి నిన్ను నువ్వు చూసుకోవాలి. నేను బాగానే ఉన్నా, ఆడిపోతే పోయాడు అనుకోకూడదు, వాడిని అందులోంచి బయటికి తీసుకురావాలి. ఇట్లా చేస్తే మనకి సమాధానం వస్తుంది, మన ఇంట్లో సమాధానం వస్తుంది. మరి మీరు రక్షించబడిన కాడ నుంచి చిక్కున పడిన సహోదరునికి ఏమన్నా పట్టుకొని బయటికి తెచ్చిర్రా. అతని గురించి చూసి, అమ్మో చాలామంది ఏ విధ పని చేయరు కానీ ఎవరికి సాయం చేయరు. సాయం అంటే సొమ్ములు కాదండి. యేసుప్రభు భూమి మీద ఎవరు వచ్చి ఎవరికి దానాలు చేయలే, డబ్బులు ఇలా. యేసుప్రభు భూమి మీదకి వచ్చి ఏం సొమ్ములు పంచాల? అన్నాలు పెట్టాడా? వస్త్రాలు బట్టలు ఇచ్చిండా? ఏం చేసిండా? ఆయన ఏం చేయాల? అది ముఖ్యమైనది కాదు. మనకి సమాధానం కావాలంటే సహోదరుడు అనబడేవాడు ఏ తప్పిదములో చిక్కుకున్నాడో, అంటే కొంతమందికి ఇట్లా మందిరానికి వచ్చి అందరికంటే ముందు దుబ్బేస్తుంటే అసలు ఎవరికి ఏం బాధ ఉందో, ఏం సంతోషం ఎట తెలవాలా? ఎవరికి తెలవాలా? నేను కొంతమంది భార్యాభర్తల గురించి విన్నా, భార్యకు బాగాలేదట, ఈ భర్తకి సోయలేదట, వీడు వస్తాడు అనబెట్టు తింటాడు పండుతాడు, ఏ కాపీ, అసలు ఆమెకి ఏమైంది అన్న సంగతి వీడికి తెలియదు. అంత దిక్కుమాలలో ఉన్నారు, మళ్ళీ సచ్చిందాక ఒక ఇంట్లోనే ఉంటారు. ఎందుకు మా పేర్లు చెప్పొద్దు అంది మా మమ్మీ, కానీ మా చుట్టమే, మా చిన్న ముఖం ఉంది. నన్ను పిలిచి, ఒరే నేను మీ చిన్నాన్న రైలు పట్టాలో రా, మేము గలవనే గలవంట, అట్నే చచ్చారు ఇద్దరు. నీ విశ్వాసం అంత గొప్పది, ఆఖరులోనే గలుస్తామనిలే, మేము కలవనే కలవం. వాళ్ళు అట్లుండబట్టి అన్నదమ్ములు మాట్లాడుకోరండి. నువ్వు సాధించింది ఏముంది? నువ్వు ఇంట్లో పిల్లలకి వేసిన పునాది ఏముంది? మల్లమ్మ చిన్నాన్న ఎవరు అనుకున్నారు? పాస్టర్ వాయిస్తాడు ఇక్కడికి వచ్చి, ఆమె ఆడ కూసం సపట్లు కొడుతుంది. ఇద్దరు మాట్లాడుకోరు ఇంటికి వెళ్తే, చర్చిలోకి వచ్చిన వాళ్ళకి మటుకు అబ్బాబ్బా, ఆమె మంచి పాదం చేస్తుంది, పాటలు పాడుతుంది, ఈయన వాక్యం చెప్తాడు. ఇంట్లోకి వెళ్తే కొన్ని సంవత్సరాలండి, నేను డిగ్రీ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నా, మా చిన్నాన్న బైబిల్ ఎన్నిసార్లు చదివాడు, 24 గంటలు బైబిల్ చదువుతూనే ఉంటాడు, కానీ భార్యతో మాట్లాడు. అసలు అది భక్తి? బైబిల్లో ఉంది కదా, ఎఫ్ఎస్సి పత్రికలో, యేసుప్రభు అంట ముడత, మచ్చ, డాగు, కలంకము, మరి అతిది ఏది ఈ సంఘములో కనిపించకుండానట్లు తన్ను తాను అర్పించుకున్నాడు. అయ్యా నీ భార్యలో లోపాలు ఉంటే నువ్వు తగ్గించుకుంటేనే యేసుప్రభు దారిలో ఉన్నావు. ఏదో ఏలు పెట్టి ఆ భార్యకు చూపిస్తావేంది? ఆమె బలహీన ఘటమని, జ్ఞానం చొప్పున కాపురం చేయమని భర్తకు చెప్పాడు. అందుకని బైబిల్ చదువు. ఐ నో ఎవ్రీథింగ్ అంటే ఏమీ ఉండదు, ఏముండదు అక్కడ.
ఏదో చిన్నప్పుడు సండే స్కూల్ వాక్యాలు రాలుగా చెప్పి ఐ నో ఎవ్రీథింగ్ అంటే ఉంది. ఒకరు నీ దారిలోనికి రావడానికి మీ సత్ప్రవర్తన అవసరం ఉంది బైబిల్లో. భర్తలు మీ దారిలోకి రావాలా? భార్యకి ఏం చెప్పాడు? నీ సత్ప్రవర్తన బట్టి భర్త రాబడతాను. భర్తకేం చెప్పాడు? నిన్ను నీవు తగ్గించుకొని అర్పించుకో అయ్యా, భార్య మారుతుందని చెప్పాడు. ఏం తెలుసు బైబిల్లో ఏం రాసి ఉందనో? ఏమో టీవీ సీరియల్ ఆడే కథలు చూసి వచ్చి చెప్తా ఉంటే మోరల్ వాల్యూస్ పనిచేయవు. వాక్యం జీవం కలిగింది, ప్రాణాత్మ దేహాల లోపల కార్యం చేసేది ఒక్క వాక్యమే. కనుక సమాధానం లేకపోవడానికి కారణం ఏంటి? దేవుడు చెప్పిన పద్ధతి ఏంటంటే సహోదరులు తప్పులు చేయరు, పొరపాట్లు చిక్కుకుంటారు. ఆ చిక్కుకున్న వాడిని ఆత్మ సంబంధి చూస్తే లోకస్తుడు చెప్తే ఆయనకి బాగైందిరా అనుకునేవాడు ఆత్మ సంబంధి కాదు. ఆత్మ సంబంధి అయినటువంటి వాడు చూడగానే తన్ను తాను ఎవడన్న పిల్లోడు ఇంట్లో లేచిపోయాడు అనుకోండి, ఉదాహరణకి ఏం తీసుకెళ్ళ లేచిపోయాడంట, నువ్వు నోరుమోయి, ఫస్ట్ నీ పిల్లల్ని చూడు, రేపొద్దున లేచిపోతారు, వీళ్ళు రెడీగా ఉన్నారేమో. మన వెంటనే మనల్ని మనం పరీక్షించుకోవడం అంటే ఏంటి? మన ఫ్యామిలీ ఎట్లుంది, మన పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నాడు, మన వాతావరణం ఎట్లుంది, ఎంతవరకు మనం వీళ్ళకి చక్కగా చూడగలుగుతున్నాం, చక్కగా నడిపించగలుగుతున్నాం. అది ఆడి గురించి కాదబ్బా, వెంటనే ఆత్మ సంబంధి తన్ను తాను ఒక యజమానిగా నేను ఎట్లున్నా, భార్యకు ఎట్లున్నా, పిల్లలకు ఎట్లున్నా, ఒక విశ్వాసిగా సంఘంలో ఎట్లున్నా అని నిన్ను నీవు పరీక్షించుకున్న తర్వాత ఆ పోయినోడికి ఏదైనా సాయం చేసి బయటికి తీసుకురా. కొంతమంది మేము చాలా పర్ఫెక్ట్ అనుకుంటారేమో, పర్ఫెక్ట్ ఎవడు లేడండి, ఏ పాస్టర్ లేడు, ఏ మనిషి లేడు, మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నామండి. ఒక్కొక్కరు ఒక్కో దగ్గర తప్పుతారండి. పర్ఫెక్ట్ నీతిమంతుడు ఒక్కడు లేడు, పర్ఫెక్ట్ అయినడు ఒక్కడు లేడు. కానీ బలహీనతల్లో ఉన్నవాడికి చేయూతనివ్వటం మనం నేర్చుకోవాలి. ఎందుకని? మనకి శాంతి, సమాధానం, దేవుని కృప మనం పొందుకోవాలంటే ఈ పద్ధతి చొప్పున చేసి తీరాలి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మరి మీరు తప్పిదంలో చిక్కుకున్న వాడికి ఎప్పుడన్నా వాడిని బయటికి తెచ్చే ప్రయత్నం చేశారా? ఎక్కడో ఎందుకు? మీలో ఎంతమందికి పండుగ తెలుసు? వాడు 2 వారాల నుంచి రావట్లే, ఎవడన్నా ఫోన్ చేసినారా? మీరు మాట్లాడుకుని పండు రావట్లేదేంటి అంటే మీ ఇద్దరు ఆడి గురించి టైం పాస్ చేస్తారా? వాడు చిక్కుకున్నాడని నమ్మాలి మనం, ఏదో భ్రమలో మాయలో పడ్డాడని నమ్మాలి. ఎందుకంటే వాడు 5 ఏళ్ల నుంచి ఎట్లున్నాడో మనందరికీ తెలుసు కదా. మీలో ఎవరైనా 2 వీక్స్ వాడు రాలేదే, 3 వీక్స్ రావట్లేదు, గతంలో రాలేదు, ఏమైందని ఆడికి ఫోన్ చేస్తుర్రా? నన్నే వచ్చి ఏమైందో అని నన్ను అడుగుతావా? ఆడ ఏం రాసి ఉంది అసలు? ఏం రాసింది అసలు? మన క్రైస్తవ లక్షణాలు ఉన్నాయా? అక్కడేమనుంది? ఆత్మ సంబంధి అయిన వాడు, మనలో ఆత్మ సంబంధి అయిన వాడు ఉంటే మన స్పందన అసలు ఎలా ఉండాలి? నన్నేంటే మీరు పోలీసు వాళ్ళగా ఇంటర్వ్యూ చేసేది, వాడినేంటి ఇంటర్వ్యూ చేసేది? ఇంటర్వ్యూలు చేస్తారు ఇక్కడ. ఆత్మ సంబంధి అయిన వాడు మొట్టమొదటి తన్ను తాను పరిశీలన చేసుకొని వాడిని సాత్వికంత అంటే ఒక్క పట్టును ఎవరు రారండి. అంటే ఒక్క ప్రయత్నం అని ఫోన్ చేసిన, ఫోన్ చేసేవేందా ఫోన్ చేసేది? అక్కడ ఏమనుంది? సాత్వికంతో అట్టి వాణిని మంచి దారిలోనికి. ఇది మంచి దారి కాదని నీకు తెలిసింది అనుకో, అరే నువ్వు పోయినవరా చర్చ నుంచి పాస్టర్ దగ్గర వెళ్ళిపోయి నువ్వు మంచి పని చేసినావు అనుకో, నువ్వెందుకు యదవా దుంగుడు దొబ్బే? ఇది మంచిది కాదన్నప్పుడు నువ్వెందుకు ఇక్కడ? వాడు మంచి చేశాడు కదా, నువ్వు కూడా వెళ్ళిపో. వాడు చెడు చేశాడా, వాడిని తీసుకొని రా. ఆత్మ సంబంధి అయిన వాడు ఈ పని చెయ్యాలి. నీకెందుకు ఆ కోంపలో, నీకు వ్యక్తిగతంగా ఇంట్లో సమాధానం లేదు, ఈరోజు బాగున్నావు అనుకో రేపు ఉండదు. ఎట్టి కార్యాలు చేసాము అవి మళ్ళీ మనకు వస్తాయి. మనం ఏం పనులు చేస్తే అవి మన మీదకి. మీకు సమాధానము, కృప, సమృద్ధిగా రావాలంటే దేవుడు చెప్పిన పద్ధతి ఏంటంటే మనలో ఎవడు కూడా బుద్ధిపూర్వకంగా దైవ చిత్తాన్ని ప్రకారం పిలువబడిన సహోదరులు పొరపాట్లు చేయరు. ఏదో ఒక దాంట్లో సామెతల్లో ఉందారు, అటు పోకరా దారిలో చిక్కుపడతామన్నాడు. వాడు చిక్కుపోవాలని పోడు ఎవడు, హే నాకేమైందని పోతారు, ఇరుక్కుపోతారు. అట్లనే
ఏమవుతుందని పోయి ఏదో ఇరుక్కుపోవచ్చు, రకరకాల దాంట్లో ఇరుక్కుపోవచ్చు. మనం ఆత్మ సంబంధులమైతే వాడు పోతాడని నాకు ముందే తెలుసు, నేను ఇద్దాం కదా పనికిరాత్రి. వాడు పోతాడు నీకు తెలుసు, నువ్వు తెలిసి నువ్వు చేసిన హెచ్చరిక ఏముంది అడిగి, అంటే పోవాలని కోరుకున్నావా? నువ్వు చేసిన హెచ్చరిక ఏముంది? పోని తెలియలేదు, పోయిండు. వెంటనే మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన పిల్లలు ఎట్లున్నారు, నేను ఎట్లున్నా, జాగ్రత్త చూసుకొని సాత్వికముతో అట్టి వాణిని ఎవరు తెస్తురండి. అంటే ఏంటి, మేము తేటలేదనుకో ఎవరైనా, నేను ఆత్మ సంబంధిని కాదని ఒప్పుకోవాలా? అక్కడ మళ్ళా ఉంది చదువు అమ్మా. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములైన చిక్కుకునేడలా ఆత్మ సంబంధులైన, చాలు చాలు బైబిల్లో ఉంది, అందరూ చూస్తున్నారా, ఆత్మ సంబంధి అయిన సంబంధులైన మీలో, అంటే ప్రతివాడు ఆ డానియల్ సార్ చేస్తాడనుకున్నలే, వీరబాబు చేస్తాడనుకున్నలే, దయాకర్ చేస్తాడే, ప్రభాకర్ వాళ్ళు చుట్టాలి కదా వాళ్ళు చేస్తారులే, అట్లుంది అక్కడ. మీలో వాడిని మీరు చూడలేదా? వాడితో ఎప్పుడు మాట్లాడలేదా? నువ్వెందుకు చేయట్లే? నువ్వు దయ్యం సంబంధివా? ఆత్మ సంబంధి అయినా మీలో ప్రతి వాడు చెయ్యలేదంటే వాడు ఆత్మ సంబంధి కాదు. అట్లా చేయకపోతే ఏమవుద్ది? నరకం పోతాం. అట్లా నీకు ఈడ సమాధానం లేదు, శాంతి లేదు, కృప లేదు, ఏడ్చుకుంటా పీక్కుంటా పీక్కుండా ఉండాలి. కనుక దేవుడు మనకి సమాధానం అనుగ్రహించాలంటే, మరలా చెప్తున్నా, తప్పిపోయిన వాడిని బయటికి పోయిన వాడిని చెడుగా అనకండి. ఒక్కడే యేసుప్రభు చెప్పింది బైబిల్ మొత్తం, వీడు పుట్టకుండా ఉండటం బెటర్ అన్నట్టు, మంచిదని. అది యూదా గురించి ఇంకెక్కడ ఎవడిని ఎంత ఘోరమైన వాడినని యేసుప్రభు ఎప్పుడేమనలే. మనం కూడా ఎవరిని ఏమనొద్దు, మరలా చెప్తున్నా, ఎవడు కాదు, చిక్కుకుంటారు, చిక్కుకుంటారండి. వేట కాని ఊరిలో నుంచి ఊరిలో చిక్కునే వాళ్ళు ఉంటారు. ఆత్మ సంబంధి మననమైతే, బైబిల్లో ఉంది, పాస్టర్ అయితే, సీనియర్ అయితే, ఎల్డర్ అయితే, వాళ్ళ బంధువులు ఉన్నారుగా, వాళ్ళైతే ఉందా? నీవు ఆత్మ సంబంధివైతే నువ్వు పలకరించాల్సింది. నీకు సాత్వికం ఉండాలి, నీకు ఓపిక ఉండాలి, వాడిని దగ్గరికి తీసుకురావాలి. నేనే వాడికి ఆడ అట్టడు తిరుగుతుంటే నేనే ఫోన్ చేస్తే, ఒకసారి ఫోన్ చేస్తే వచ్చాడు, రెండోసారి ఫోన్ చేస్తే వచ్చాడు, మూడోసారి ఫోన్ చేయాలి, ఇక రాలే. నేను ఫోన్ చేయగానే ఒకడు ఏమన్నాడు తెలుసా, అద్ది ఈ ఫోనే వాడికి ఎందుకు చేయలేను అన్నాడు నన్ను వెంటనే. అంటే నన్ను ప్రశ్నించడానికి వీడు ఎదురు చూస్తున్నాడు అన్నమాట. ఈ ఫోనే వాడికి ఎందుకు చేయలే? బైబిల్ చక్క చదవండి. ఎవరికి ఫోన్ చేయాలో, ఎవరిని పిలవాలో అంత జ్ఞానం లేకుండా లేరు. నువ్వు అన్న మాట ఏ వచనం ప్రకారం ఉందో చెప్పు. నేను ఫోన్ చేసింది ఏ వచనం ప్రకారం ఉందో 100 చూపిస్తా. ఉట్టి మాటలు పనిచేయు, మన సొంత తెలివి పనిచేయదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పద్ధతి చూపు చేస్తేనే మనకి సమాధానం. మీరు మర్చిపోకుండా ఇంటికి వెళ్ళి మరీ మరీ చదవండి. భూమి మీద సమాధానం లేని బతుకు మనకెందుకు? దేవుని మహాకృపలో మా చిన్నప్పటి నుంచి మంచిగా సంపన్న కుటుంబంలో పెరిగినాం. మధ్యలో మొత్తం పోయినాయి. మా డాడీ కారులోంచి సైకిల్కి వచ్చాడు, మేము బంగ్లాల్లోంచి పెంకటింట్లోకి వచ్చినాం. ఆ పెంకటింట్లో వర్షం కారుతుంటే గిన్నెలు పెట్టుకునేటోళ్ళం, బిడ్డలు తడిచిపోయి ఎక్కడ బిల్డింగ్లోంచి కారులోంచి నడిచి సైకిల్కి వచ్చినాం. అయినా సరే మాట్లాడుకోకుండా ఇంట్లో ఎప్పుడూ లేము, నవ్వకుండా లేనేలేదు. భోజన బల్ల చుట్టూ అనుంది ఆశీర్వాదం దగ్గర, 128 దొక్కెత్తన. మేము నవ్వుకోని రోజు లేదు, సంతోషించని రోజు లేదు. అది పచ్చడే కానీ, చికెనే కానీ, మటనే కానీ, మరి ఏదన్నా కానీ సంతోషించని రోజు లేదు. నేనేం చెప్తున్నంటే, అలాంటి సమాధానం కావాలా? అలాంటి శాంతి కావాలా? నువ్వు ఇంటికి లేనివాడు బయట ఏం దా ఉద్ధరిస్తావు? పోయి బయట ఏం చేస్తావు? యెహోషువా ఏమన్నాడు? నేనును మొగోళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారా? నేను, నా ఇల్లు, నా పిల్లలు అని చెప్తారా? ఎవడు ఇష్టం వాడిది, ఎవడు లైఫ్ ఆడిది, ఎవడు లైఫ్ ఆడిది? మనము శిరస్సు, మన వెనక భార్య పిల్లలు చెప్పగలిగేంత ఉందా? ఎందుకు లేదంటే, యెహోషువా లాగా నాయకుని వెంబడించి అంత లేదు నీకు. బైబిల్ మాట, ఆయనను వెంబడించి అంత ఉంటే నీకు, నీ వెనకాల నిన్ను వెంబడించే భార్య పిల్లలు ఉంటారు. నీకు అతి తెలియదు అనుకో, వాళ్ళకి ఇంకా అతి తెలియదు ఉంటుంది. బా సామెత ఉందిగా, తాడిన ధన్యవాడు ఉంటే
నీకు పాస్టర్ గారి దగ్గర తెలివితేటలు చూపించానుకో, ఇంట్లో మొత్తం తెలివితేటలే మనకి, ఏడికి పోదు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, భూమి మీద ఈ పద్ధతి చొప్పున, ఈ పద్ధతి చొప్పున మాట్లాడువారు, తెలుసుకునేవాడు, సెమినార్లు ఇచ్చేవాడు, లెక్చర్ ఇచ్చేవాడు, నడుచుకునేవాడు, చూడండి అక్కడ చక్కగా ఉంది, ఈ పద్ధతి చొప్పున తెలుసుకునేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు, నడుచుకుని వాడికే దేవుడి సమాధానాన్ని ఇస్తాడని, కృపాని ఇస్తాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. రెండవదిగా రెండవ మాటను చూద్దాం, అదే అధ్యాయంలో మూడవ మాట, మూడవ వచనం చూడు. ఎవడైనను వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. నాలుగు కూడా, ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. చాలండి, రెండవ మాట, ప్రతివాడు తాను చేయుచున్న పనిని పరీక్షించి చూసుకొనవలెను. మనము ఇతరుల మాటలను కానీ ఇతరుల పనులు కానీ పరీక్షించడం పక్కన పెట్టి, నీకు సమాధానం కావాలా, కృప సమృద్ధిగా మీరు పొందుకోవాలా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలా, నీ పనిని నువ్వు పరీక్షించుకో. ఇంకోటి పని గురించి ఆలోచించమాక, ఒక క్రైస్తవుడిగా 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు నీ భక్తి గురించి నువ్వు పరీక్షించుకో. వా, ఇంకొకటి గురించి ఎందుకబ్బా, ఇంకొకటి గురించి ఎందుకు? నీకు దేవునికి ఉన్న సంబంధం ఎట్లుంది, నీకు భార్యకు ఉన్న సంబంధం ఎట్లుంది, పిల్లలకి నువ్వు ఎలాంటి మా విషయాల్లో మాదిరి, సంఘంలో నువ్వు స్తంభానివా, చెత పురుగువా, సత్యమునకు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు దేవుడు, స్తంభం, సంఘానికి స్తంభంగా చేస్తాడు. మరి సంఘంలో పురుగవుతున్నావా, స్తంభం అవుతున్నావా? స్తంభం ఏమవుతుంది, పడిపోయేదాన్ని కొంతమందిని ఆపాలా, చెదేం చేస్తుంది, ఇక పడేదాన్ని తొలిసి మొత్తం పడగొడుతుంది. నీవు చెద పురుగువా, స్తంభానివా? అందుకనే ఎవరిని ఏమనద్దు, నీ పనిని నీవు చూడండి అక్కడ, ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. ఇంకొకటి అనద్దండి, ప్రతివాడు కూడా ఇంకొకటి పనిని పరీక్షించొద్దు. పరీక్షించేవాడు ఉన్నాడు సంఘంలో ఉన్నారనుకోండి, ఉదాహరణకి మీ పైన నన్ను పెట్టాడు, నా పైన ఇంకోని పెట్టాడు, అందరి పైన దేవుడు ఉన్నాడు కదా. మరి మీరు ఒకరినొకరి మీద ఒకడు మీరు పెట్టలే, ఎందుకు ఇంకొకటి పని పరీక్షించేది కదా. మీ ఆఫీస్లో ఉన్నారు, మీ కింద అటెండర్ ఉన్నాడు, ఆయన మీద మీరు, ఆయన పరీక్షించండి. స్కూల్లో టీచరా, పిల్లలు ఉన్నారు మీకు, వాళ్ళని పరీక్షించుకో. ఇంట్లో యజమానివా, భార్య పిల్లలు చూడు. నువ్వు ఇక్కడ ఒకరిని చూస్తానికి కాదుగా, నీ పనిని నీవు పరీక్షించుకో. ఎంతమంది నా పనిని నేను పరీక్షించుకుంటున్నా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ వారం రోజుల్లో? నీ పనిని నువ్వు పరీక్షించావు? అసలు ఏం పని చేసినాం? 24 గంటల్లో నీ పని ఎంత, నీ పని ఎంత, కుటుంబానికి ఎంత, దేవునికి ఎంత, సంఘమునకు ఎంత? నీ పని నీకు క్షేమాభివృద్ధి ఇస్తుందా? క్షేమాభివృద్ధినిచ్చేది ఏది? నీకు వ్యక్తిగతంగా క్షేమాభివృద్ధి ఆత్మవరం, నువ్వు చేసే జీతం అనుకున్నావు కాదుగా. దే విషయంలో నీ పని నిన్ను పరీక్షించుకుంటున్నావు అసలు? కనుక ఎవరైనా సరే మనకు సమాధానము, కృప సమృద్ధిగా కలగాలంటే ఎదుటివారి పనిని పరీక్షించడం ఆపేసి, పాస్టర్ గారికి మార్కులు వేయటం ఆపేసి, వేరే కుటుంబం గురించి చర్చించడం మానే. ఎవడి పాపం వాడిని పట్టుకూడదట. మనం చేసిన ఏదో పనులన్నీ, మన పిల్లలు చేసినవన్నీ ఈరోజు దాస్తే రేపు పొద్దున టీవీలో వస్తాయి, ఎక్కడికి పో. అది బైబిల్ మాట, నువ్వెంత దాసినా ఇప్పుడు వస్తే బెటర్. పెళ్ళయి 4 పిల్లలకి పాత చరిత్ర తెలిసిన కలిసి ఉంటుంది. ఆలోచన చేయండి, అంటే ఏంటి, ఎంత దాసినా దాగదు, ఎవని పాపం వాణ్ణి పట్టుకుంటుంది. కనుక నువ్వేం చేయాలి, నీ పనినే నీవు, నువ్వు తలెత్తుకునేలాగా ఉందా, తలదించుకునేలాగా ఉందా? కయ్యిని గురించి దేవుడు ఏమన్నాడు, నువ్వు సత్క్రియ చేసుకుంటే తలెత్తవా? ఎందుకు దించుకున్నావు అబ్బా, నువ్వు చేసిన పని గురించి ఆలోచించు. తలదించుకొని పిచ్చి ప్లాన్లు వేసి ఆయన తలకాయ మీద కూడా చంపేస్తే అది ఎప్పుడు, తలెత్తుకోరా, ఎందుకు దించుకున్నావు అంటే కూడా తలదించుకొని చంపేశాడు.
అంటే కొంతమంది తలెత్తుకునే పనులు చేయరు కానీ తలదించుకొని ఇంకోటి తల నరుకుతారు. ఆలోచించండి, ఇవన్నీ బైబిల్లో ముచ్చట్లే, కొత్త కొత్తగా ఏం చెప్పట్లే. అంటే ప్రతివాడు కయ్యను తను తాను పరీక్షించుకుంటే ఆయన మారుమనసు పొందేవాడు. దేవుడు అతని సన్నిధిలోంచి వెళ్ళగొట్టేవాడు కాదు. హేబేలు బతికేవాడు హత్య తన మీద మొబ్బడేదే కాదే. అంటే ఏంటి, ఈయన తన్ను తాను అరే వాడేంది అట్లా మంచి ఇచ్చాడు, నేను ఎందుకు ఇవ్వలేకపోయినాబ్బా, ఈసారన్నా మంచిది ఇస్తే బాగుండు, సారీ ప్రభు అంటే అంత కఠినాత్ముడు యేసు ప్రభు, ఇంకో అవకాశం ఇస్తాడు కదా నీకు, ఇంకొక ఇస్తాడు కదా, పొరపాటు అయిందబ్బా ప్రభు క్షమించి ఇంకొకసారి జరగకుండా. అంటే మనుషులందరూ తప్పు చేస్తారు కదా, ఏదో ఒక పొరపాటు అయింది కదా ఒప్పుకోవాలి కదా, అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెడితే. అంటే నువ్వు ఒప్పుకోవు, తల ఎత్తుకునేలాగా పనిచేయవు, తలదించి ఒకటి తల కొట్టి చంపుతావా, ఏమవుతుందబ్బా, సన్నిధిలోంచి వెళ్ళగొట్టేశాడు, సన్నిధిలోంచి వెళ్ళగొట్టేశాడు. జ్యేష్ఠుల సంఘం నాటి పేరు ఎక్కడదండి, ఫస్ట్ పుట్టావని కాదు, నువ్వు క్రియలను బట్టి జ్యేష్ఠత్వం వస్తుంది, బైబిల్ బాగా చదవాల. కనుక ప్రభు పేట మనవి చేస్తున్నా, ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి, అంటే మొట్టమొదటిది సహోదరులు తప్పిదంలో చిక్కుకుంటే మనల్ని మనం పరీక్షించుకొని ఆ తప్పిదం నుంచి అతను బయటికి తీసుకురావాలి. రెండోది ఎవరి పనిని వారే పరీక్షించుకొని, వాడు ఒకడు పైన ఉన్నాడు ఎవడంట, వాడు ఒట్టివాడు అంటే నేను ఎన్నికైన వాడు అంటే, ఆడు పరీక్షించుకోడు. ఇక పెద్ద పెద్ద కంపెనీస్కి రివ్యూస్ ఉంటాయి, ఏం చేస్తున్నాం అని, కిరాణా కొట్టుకి ఏది ఉండదు. చూడండి, పొజిషన్ పెరుగుతున్నా కొద్దీ వాడికి అది చూసుకుంటారు, ఫీడ్బ్యాక్ అడుగుతారు, ఏమవుతుందో చెప్పంటారు. కిరాణా కొట్టాడట అంటాడా, ఇంకా రోడ్డు మీద ఛాయ్ దుకాణం అసలు అంటాడా, అసలు ఏమంట. అంటే స్థాయి పెరుగుతున్న కొద్దీ స్వపరీక్ష అనేది ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ ఎదుటి పరీక్ష మానేసి మనల్ని మనం పరీక్ష చేసుకుంటాం, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఇలాగ చేసుకుంటే నీకు సమాధానం, కృపా సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మూడో మాట చూద్దాం, ఆరో వచనం చూద్దాం. వాక్యోపదేశము పొందువాడు, గలతి పత్రిక 6:6 వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మంచి పదార్థములన్నిటిలో కూడా భాగమియ్యవలెను. దైవ జనులకు ద బెస్ట్ తెచ్చేవాడికి సమాధానం కృప సమృద్ధిగా ఉంటుంది. ద బెస్టా, నువ్వు ఇచ్చే బట్టలు బెస్టా, నువ్వు పెట్టే భోజనం బెస్టా, నువ్వు చేసే మర్యాద బెస్టా, ఆలోచన చేయాలి. ఎక్కడ గుడిసెలోకి వెళ్ళామనుకోండి, వాడికి రోజు గుడ్డు మంచం లేదు, వీడు నాకు మర్యాద చేయలేదంటామా, అరే వాడి ఇంట్లో ఉన్న మంచం అది, ఈడ ఒక పక్కన మూడు కాళ్ళు ఒకటి రాయలు పెట్టిన మంచం ఉంది, ఇంకో కాడ తాటాకు వేసుకొని ఆడు కూర్చున్నాడు, నాకు మర్యాద అంటే ఏంది, మూడు కాళ్ళు ఉండి రాయి పెట్టిన మంచం మీద నన్ను కూర్చోబెడితేనే నాకు మర్యాద, అక్కడ రోజు గుడ్డు మంచం అవసరంలా, అది మూడు కాళ్ళు లేని మంచం మంచం అని రాయి అని ఎట్లా అనకూడదే, ఉన్న దాంట్లో బెస్ట్ నాకు ఇచ్చిండా లేదని. నీ జీతం ఎంత అనుకోవద్దు, నీ వంటలో ఉప్పు ఉందో లేదో ముఖ్యం కాదు, నువ్వు నాకేం పెడుతున్నావు, నువ్వేం తింటున్నావు, నాకే బట్టలు ఇచ్చినావు, నువ్వే బట్టలు వేసుకున్నావు, నాకు ఏ పదార్థం ఇస్తున్నావు, నువ్వు ఎలాంటి పదార్థం కొట్టున్నావు, నాకు ఇచ్చే వస్తువులేంటి, నువ్వు పెట్టుకునే వస్తువులేంటి. మీకు సమాధానం కావాలంటే ఈ పద్ధతి చొప్పున చేయగాదు, నడుచుకో. ఈ పద్ధతి చొప్పున తెలుసుకోవద్దు, ఈ పద్ధతి చొప్పున మాట్లాడితే రాదు, ఈ పద్ధతి చొప్పున. అంటే మొట్టమొదటి సహోదరులకి నేను మరి మీకు బైబిల్ అంతా ఎన్నోసార్లు చెప్పిన, అందరూ మొదటి ఆజ్ఞ పాటిస్తారు, రెండోది సహోదరుల గురించి ఎవడు పాటిస్తలేడు, దాన్నే దేవుడు ఎక్కువ ఎంఫసైజ్ చేసి చెప్పాడు. దేవుని గురించి అందరూ మంచిగా స్థానం ఇస్తారు హృదయంలో, ఆయన పోలికలో చేసిన సహోదరుని పట్టించుకోవట్లే. బైబిల్ ఏముందంటే ఇది కూడా మొదటి ఆజ్ఞ వంటిదే. తీర్పులో నిన్ను ప్రశ్నేసేది ఇక్కడి నుంచి ఎక్కువ ఉన్నాయి, కనుక దీన్ని తక్కువ చేసుకోవద్దు. మీరు ఇప్పుడు చూస్తే మూడవది, మంచి పదార్థాలన్నింటిలో ఉపదేశం చేసేవానికి భాగమియ్యాలి. నవంబర్లో చెప్పగానే ఒకడు మఠం తెస్తాడు, మళ్ళా నవంబర్ రావాలి ఈ మఠం తేవాలంటే, అండ్ నీ మఠంతో నాకేం లేదు, నేను రోజు తింటనే ఉన్నా, దాని గురించి కాదు, నేను తింటానా తిన్న అనేది కాదు, నీ మనసును బట్టి నీకు దీవెన. ఒక్కొక్కడు ఎట్లా, మా మామ ఒకడు ఉండే దొంగ మామ చచ్చిపోయింది కానీ ఎప్పుడో వాడు జీవితకాలంలో ఒక్క డ్రెస్ తెచ్చాడండి మా అక్కకి, నాకు తెలిసి ఒకటే చచ్చిపోయింది దాకా ఒకటే, ఆ తెచ్చిన కానీ చేసుకోమంటాడే, నీ అమ్మ వేసుకున్నప్పుడు వేసుకుంటారు కదా, అప్పుడే వేసుకోవాలట, అప్పుడే వేసుకోవాలట.
నీవు తెచ్చినవి సార్లు లేవయ్యా, వాళ్ళు తెచ్చినప్పుడు వేసుకుంటారు కదా, వేసుకోవాలి వేసుకోవాలి. కొంతమందికి వాళ్ళు తెచ్చింది అప్పుడే వేసుకోవాలి, అప్పుడే తినాలని చెప్తూ, నువ్వు తెచ్చినవబ్బా నీ మనసును బట్టి దేవుడు నేను దీవిస్తాడు. నువ్వెంత బిర్యానీ తెచ్చినామో వీడు తిండిపోతాడు, తింటాడు, నాలుగు ముక్కలు వేసుకొచ్చినా అనుకో, నీ బిర్యానీకి రాదు, నీది ఇవన్నీ రాదు. ఉపదేశం చేస్తున్నారు, నన్ను సత్య మార్గంలో బోధిస్తున్నారు, నన్ను ఖండిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, సరి చేస్తున్నాడు, నా ఆత్మను లెక్క అప్పచెప్పవలసిన కాస్తున్నాడు, దేవుని ఉగ్రత రాకుండా ఒక సంవత్సరం టైం అడుగుతున్నాడు. ఈయనకు బెస్ట్ ఇవ్వాలనుకుని ఇస్తావా? నీ ఇంట్లో సమాధానం, కృప సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. ఏం పాస్టర్ గారు, మా ఇంటికి ఎందుకు రారు? నీ ఇంటికి ఎందుకు రావాలి? ఎవరు నువ్వు ఎందుకు రావాలి? ఎడన్ రమ్మనుందా? సమరయిల పట్టణానికి పడిగట్టుకొని వెళ్ళాడు, కానీ యూదుల ఇంటికి, పరిసయ్యుల ఇంటికి ఎప్పుడు వెళ్ళా? అరే బైబిల్ చదవండి అబ్బా. ఒకని గురించి ఒక మాట మాట్లాడే ముందు, ఏ చేతిలో బైబిల్ ఉందో దాని గురించి అవగాహన లేక, అందుకనే లేఖనములను కానీ అది తెలీదు ఇది తెలియదు కనుక మీరు మీరు ఎదవలు, మీరు దున్నపోతులు, మీకు కొవ్వు ఎక్కువైంది అంటలే, మీరు పొరపాటు పడుతున్నారయ్యా. బైబిల్ తెలియక చదవండి చక్కగా. కనుక దైవాశీర్వాదాలు, ముఖ్యంగా సమాధానం, కృప సమృద్ధిగా రావాలంటే మంచి పదార్థాలు అన్నిట్లో బాగా నమ్మనానే రే. ఓకే, మంచి పదార్థాలు అన్నిట్లో కూడా భాగమియ్యాలి. ఎవరికైనా బాగలేకపోతే చెప్పాలా? ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తారు, పలకరించేవాళ్ళు పలకరిస్తారు, ఏం చెప్పదు ఎట్ట తెలుసు. మంచి పదార్థాలు అన్నిట్లో కూడా ఎవరికి ఇవ్వాలి? బీరకాయ పీ చుట్టం కళ్ళు తాగేవాడికి, అమ్మో వీడు రేపు తిడతాడయ్యా నన్ను అనుకునేవాడికి, పక్కింటోడికి, ఆఫీసర్కి, వీడు రేపు నాకు ఆఫీస్లో పనికి వస్తాడనేవాడికి. నేను చాలామంది చూసినాండి, వాళ్ళ బాసులకి ఇచ్చే మర్యాద దైవజనుడికి ఇవ్వట్లా. ఆ బాస్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతాడో తెలీదు, నువ్వెప్పుడు ట్రాన్స్ఫర్ అవుతావో తెలీదు, వాడెప్పుడు చేస్తాడో తెలీదు, నువ్వెప్పుడు చేస్తావో తెలియదు. నీ ఆత్మను లెక్క అప్పచెప్పవలసిన కాస్తున్న దైవజనుడికి మర్యాద లేదు. ఎవడు ఇస్తాడా నీకు దీవెన? దేవుడు ఎందుకు ఇస్తాడు? అక్కడేం రాసి ఉంది, ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ, ఇందులో పాస్టర్ లేదు, విశ్వాసం లేదు, ఆడలేదు, మగాలేదు, అందరికీ కూడా దేవుని ఇశ్రాయేలునకు అనగా రక్షించబడిన వారికి సమాధానము, కృప కలుగునుగాక. మొట్టమొదటిది సహోదరులకు బుద్ధిపూర్వకం చేయరు, వాళ్ళు చిక్కుపడతారు. వాడు చిక్కుపడితే మనల్ని మనం పరీక్షించుకొని మనం అట్లా చేస్తున్నామా అనుకోవాలి. రెండోది, వాడిని ఎట్లన్నా బయటికి తీసుకురావాలి. రెండవదిగా, నీ పని నువ్వే పరీక్షించుకోవాలి. మూడవదిగా, మంచి పదార్థాలు అన్నింటిలో కూడా ఉపదేశం చేసేవానికి భాగం ఇవ్వాలి. నాలుగవ చూద్దాం, 9-10 వచ్చిన, మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలం అందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. కనుక సమాధానము, కృప సమృద్ధిగా కలగాలంటే అలయక మేలు చేయాలి, విశేషముగా విశ్వాస గృహానికి చేరిన వారికి మేలు చేయాలి. నేను చెప్తాను, మీకు మంచి సహాయం చేసే బుద్ధి ఉంది. ఎక్కడ చేస్తున్నావు అబ్బా? నువ్వు ఎక్కడ చేస్తున్నావు? ఫస్ట్ చర్చిలో చేయి. చర్చిలో చేస్తే వీడందరి ముందు వచ్చి అడిగి బట్టలు పెట్టావు. అట పెట్టమని లేదు, చర్చిలోనే చేయి. నువ్వు చేసింది ఎవరికి తెలియకుండా చెయ్యి, అందరికి తెలుసుకునేలాగా చేయాలి కాదు. బయట చేయొద్దు అనలే, విశేషముగా ఇక్కడ అవసరం ఉన్నాడు. ఎవడు కనపడలేదా? బయటికి పోయి చేయి. మీ తల్లి, మీ బిడ్డకి, కొడుకు అన్నం పెట్టకుండా బయట వెళ్ళి వీధిలో అన్నదానం ఎవడని చేస్తాడా? ఎవడో చేస్తాడు. ఇంట్లో భార్య పిల్లలకి పెట్టడం చేత కానీ వాడికి బయట ఎందుకు? అని తిడతారా లేదా? వీడికి ఖర్చులు ఎక్కువ అంటారు. అట్లనే మనము విశేషముగా విశ్వాస గృహానికి చేరిన వారికి మేలు చేయటందు విసుకక ఉండాలి. విశేషంగా విశ్వాస గృహానికి చేరిన వారికి ఇలా చేస్తే సమాధానం, కృప సమృద్ధిగా ఉంటుంది. మరి మీరు నిజానికి మేలు చేస్తున్నారా? విసిగిపోతున్నారా? అందరు చేయరని చెయ్యని వారు ఎవరుండరండి? చేసి విసిగిపోయే వాళ్ళు ఎక్కువ మంది. విసుకొద్దు, ఎందుకంటే మీకు మేలు పొందిన వాడి వల్ల మీకు 10 రూపాయలు పనికి వాడు దేనికి పనిచేయడు. అలయక మేలు చేస్తే తగిన కాలం మందు ఆయన ఇచ్చేది, ఆయన ఇచ్చేవాడు.
అంటే ఏంది, నువ్వు ఎదుటివాడిని బట్టి నలుగురిని చదివిపించినావు, నలుగురికి ఫీజు కట్టినావు, అందరూ ఫెయిల్ అయ్యిండ్రు. ఈసారి నేను ఎవరికి ఫీజు కట్టినానో మాకు కడతానే ఉండు, దేవుడు మనకు మేలు చేస్తాడు. అది మంచి పనే కదా, మంచి పనే కదా. కాబట్టి మొట్టమొదటి మనకు సమాధానం కావాలంటే మొట్ట సహోదరులు, మరలా చెప్తున్నా, ఎవడు కూడా తప్పులు బుద్ధిపూర్వకం చిక్కుకుంటారు. ఈ మాట మనం ఒప్పుకోవాలి, గ్రహించాలి. మనం చేస్తేనే చిక్కుకున్నట్టు వాడు చేస్తేనే ఒలిబలిసి చేసినట్టు అంటారా? అట్లా అంటారా? మనం చేస్తేనేమో చిక్కుకున్నట్టు, ఏదో పొరపాటు అయిపోయింది. వాడు చేస్తే అట్లా ఉండకూడదు కదా. వాళ్ళు ఏదో పొరపాటు, ఏదో చిక్కుపోయారండి, ఏదో మాయలో పడి చిక్కున్నారు, ఏదో ఫ్రెండ్స్ మోజులో పడ్డారో, లోక మాయలో పడ్డారు, చిక్కుపోయాడండి. మనం కూడా అట్లా పోకూడదు అని మనం పరీక్షించుకోవాలి. వాడిని ఎవరు ఎవరు తెస్తారు? ఆత్మ. ఈ మాట మర్చు, ఆత్మ సంబంధి అయితేనే వాడిని రావాలి, తీసుకురావాలి మంచిదారికి అని అనుకుంటాడు. మామూలు వాడు అనుకోండి, నేను ఫోన్ చేసిన, రింగ్ అయింది ఎత్తలేదు, నేను ఫోన్ చేసిన సరే అన్నాడు రాలేదు, ఇక దులుపుకుంటావా? సాత్వికం అంటే ఏంది? పదిసార్లు చేస్తేనే కానీ అటు దారికి రాడు. ఎక్కడ మనం ఆత్మ సంబంధమో కాదో ఒకసారి ఆలోచన చేయండి. రెండవ మాటగా మన పని మననే పరీక్షించాలి. మూడవదిగా మేలు చేయటేందు విసుకవద్దు. మేలు చేయటేందు విసుకొద్దు, విశేషంగా విశ్వాస గృహానికి చేరిన వారు. చివరి మాట చదువుదాం, 14 చదువుమా. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. చాలండి, మన అతిశయము సిలువ తప్పితే ఇంకోటి ఉండకూడదు. ఆయన సిలువ లేకపోతే మనం లేం, మనకి పాపక్షమాపణ లేదు, పరలోకానికి మార్గం లేదు. ఏమయ్యా యేసుప్రభు, నాకు కొత్త మతం పట్టేవి ఏంటంటే మా ఇంటి వాళ్ళందరూ పట్టారు నేను పడతాను అనకూడదు. అది తప్పించి ఇంకో దారి లేదని చెప్పాలి. ఆడికి వెళ్ళి కంచి బాగుందని అనకూడదు. ఆ సిలువలోనే పాపాలు క్షమించబడ్డాయి, పరలోకానికి మార్గం తెరవబడింది, అందుకనే వెళ్తున్నాను చెప్పాలా. ప్రాణం పెట్టినంతగా అలాగా సిలువలో మరణించిన ఎవడ నుండి చెప్పి వస్తానాలి. అంతగా సచ్చినోడు ఉంటే మళ్ళా లేచాడా చెప్పు, నన్ను కూడా లేపుతాడని నేను వస్తానాలి. వాళ్ళకి సువార్త ప్రకటించినట్టు ఉంటుంది, కానీ ఏదో మా ఇంటి వాళ్ళు పోతున్నాను నేను పోతున్నా అంటే ఈడేది ఎడ్డుగోరు అనుకుంటాడు. ఇంటి వాళ్ళు పోతున్నారని పోట్లే. సిలువ నశించేవాడికి వెరితనం, అది మనకు శక్తి, మనకు శక్తి. కనుక దానికి మించిన అతిశయం ఏ క్రైస్తవుడు కూడకూడదు. అతిశయించాల్సి వస్తే నేను క్రైస్తవుణ్ణి, నా పాపాలు క్షమించబడ్డాయి, నా కొరకు మార్గం సిద్ధపరచబడింది, నా ప్రభువు నా కొరకు మళ్ళా వస్తాడని అతిశయం తప్పించి ఏదో ఉండదు. రెండవది అక్కడ ఉంది, నేను లోకానికి సిలువ వేయబడ్డానని ఉండాలి. సిలువ వేయబడాలి ఉండాలి లోకానికి. అంటే మళ్ళా తిరిగి పాతదానికి మనం లోకమునకు నేను, నేను లోకానికి సిలువేయబడ్డాము. ఈ పద్ధతి చొప్పున గనక మీరు నేను నడుచుకుంటే సమాధానం కృప సమృద్ధిగా దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలం మీరు చక్కగా ధ్యానం చేయండి. ఎక్కడెక్కడో సమాధానం కోసం వెతుకుతున్నారు, ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నారు, సొంత పనులు, సొంత ఆలోచనలు. రక్షణ లేని వాడు యొక్క వాడేంది, ఎవడో చెప్పి అంట, ఇంకొకడు ఇంకోడంట, కృష్ణ చైతన్య అంట, ఎవరే వీళ్ళు? ఆడికి ఏం తెలుసా పిట్టకథలు? కాకపోతే నేను కూడా చూసిన ఆడ ఏదో చెప్తాడంట కుర్రాడు, ఆడ ఏం చెప్తాడు, మాటకు కథ చెప్తాడు. సప్పట్లు కొట్టినంత మాత్రం కథ వింటే ఆ లైఫ్ మారదు, వాక్యం జీవితాన్ని మారుస్తుంది. వాక్యం జీవితాన్ని, ప్రాణాత్మ దేహాలు మూలిగల్లో సహా వెళ్ళి కార్యం చేసేది వాక్యం. శుద్ధి వంటిది వాక్యం, చాకలి సబ్బు వంటిది వాక్యం. వాక్యం 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 అని పరిశుద్ధ గ్రంథం ఇంతగానో చెప్తే పిటకథలు వింటారు మీరు పోయి. కనుక మీకు సమాధానం కావాలన్నా, కృప సమృద్ధిగా ఉండాలన్నా, ఈ పద్ధతి చొప్పున మాట్లాడద్దు, ఈ పద్ధతి చొప్పున నాలెడ్జ్ పెంచుకోవద్దు, ఈ పద్ధతి చొప్పున మీరు నడుచుకోవాలి. మొట్టమొదటిది సహోదరుడు తప్పిదంలో చిక్కుంటే వాడిని ఎట్లన్నా బయటికి తీసుకురాని ప్రయత్నం చేయకపోతే నీవు ఆత్మ సంబంధమైన మనిషివి కాదు. రెండవదిగా నిన్ను పనిని గురించి, క్రిస్టియనా, ఎన్ని రోజులైందా క్రిస్టియన్, పరీక్షించుకో. 10 నుంచి ఏం చేస్తున్నావు నువ్వు, ఏ ప్రకారం నీకు మార్కులు పడుతున్నాయి పరీక్షించుకో.
ఎవడికో ఎందుకు మార్కులు వేస్తావా? ఈ పాస్టర్ ఇట్ట చెప్తాడు, ఆ పాస్టర్ ఇట్ట చేస్తాడు, ఈ చర్చిలో అన్ని పక్కన పెట్టు, నీ గురించి నీ పెద్ద నీ చక్కదనం అంతా బయటపడుతుంది. ఎవరి గురించి ఎందుకు చెప్తావు? నీది చూసుకోను. నీకు ఆశీర్వాదం కావాలన్నా, నీకు సమాధానం కావాలన్నా, కృప సమృద్ధిగా మీ ఇంట్లో ఉండాలన్నా, నీ గురించి నువ్వే, నీ పనిని గురించి, నీ మాటలు. నేను వాడికి బాగా చెప్పాను అనుకో, అరే మంచి చదువుకోవాలరా అని వీడికి చెప్పి, వీడికి ఇప్పుడే డ్యూక్ బైక్ కొనుక్కొని పడిపోతాడు. పోతాడా? అని నేను చదువుకో అని చెప్పడం, నేను చేసే పనులు వాడిని చదవనివ్వకుండా చేయటం. వాళ్ళ నాన్న మంచి చదువుకున్నానా అని ప్లాస్మా టీవీ ఇంత పెట్టి వీడియో గేమ్స్ ఇంత కొని చదువుకోరా అని బడికి పోతాడా? అంటే మాట కాదు, నీ క్రియ, నీ క్రియ. నేను చెప్పినండి చర్చికి రారా అన్న, అర్రాడు. నువ్వేం చేస్తావు? నీ మాట కాదు క్రియ. ప్రేమ ఎట్లా ఉండాలంట? మాటతో కాదు క్రియతోనూ సత్యంతో ఉండాలి. కనుక మన కుటుంబాల్లో సమాధానం, మన కుటుంబాల్లో కృప సమృద్ధిగా ఉండాలంటే, మరలా చెప్తున్నా, ఆత్మ సంబంధులమైతే మనం తప్పిదంలో చిక్కున్న వాడిని గురించి తెలిసినప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి, వాడిని అందులో నుంచి ఎట్లయినా బయటికి తీసుకురావాలి. రెండవది మన పనిని మనం పరీక్షించుకోవాలి. మూడవది మేలైనది విసుకక చేయాలి. విశేషంగా మూడవది ఉపదేశం చేయవారికి మంచి పదార్థములు అన్నింటిలో భాగమియ్యాలి. నాలుగవది విసుకక మేలు చేయాలి. ఐదవది సిలువ తప్ప ఇంకో అతిశయం నీకు ఉండకూడదు, నువ్వు లోకానికి సిలువ వేయబడాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన